ఫ్రెండ్స్ ఈ వీడియో మనం నార్టన్ థియరం కి ఒక ప్రాబ్లం చేద్దామండి. దాని కోసం అప్లై చేసిన సప్లై వచ్చి డిసి ఎక్సైటేషన్, అంటే డిసి సప్లై మీద నార్టన్ థియరం కి ఒక ప్రాబ్లం చేద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో నార్టన్ థియరం అంటే ఏంటి, దానికి ప్రొసీజర్ ఉంటుందని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ ప్రాబ్లం చాలా బాగా అర్థమవుతుంది. ఇక చూడండి, మనకి ఏ థియరం కి అనుసరి మనకి సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే నేను ప్రొసీజర్ ప్రకారం ఈ సమ్ని మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం. మనకి ఏం కావాలంటే ఈ ఏబి థియరం మధ్య ఉన్నటువంటి లోడ్ కరెంట్ వాల్యూ కావాలి. సో దానికోసం నేను ప్రొసీజర్ చేస్తాను చూడండి. ఇన్ స్టెప్ వన్, స్టెప్ వన్లో మనం ఏం చేయాలంటే లోడ్ రిమూవ్ చేయాలి, అంటే రిమూవ్ ద లోడ్, రిమూవ్ లోడ్. యాక్చువల్గా థెవెనిన్స్ థియరం మనం ఏం చేసామంటే ఓపెన్ సర్క్యూట్ చేసాం కదా, కానీ నార్టన్స్కి ఏంటంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలంటే మనకి ఐఎస్సీలో మాత్రమే మనకి కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది, అదే కనుక మనకి ఐఓసి తీసుకుంటే మనకి కరెంట్ ఎలా ఉంటుంది, జీరో ఉంటుంది. అంటే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ జీరో ఉంటే షార్ట్ సర్క్యూట్లో కరెంట్ మ్యాక్సిమం ఉంటుంది. నార్టన్ థియరం అయితే మనం కరెంట్ బేస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని షార్ట్ సర్క్యూటే చేయాలి లోడ్ని. ఎప్పుడైతే లోడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకి సర్క్యూట్ ఏమవుతుందంటే చూడండి, ఇది 20 వోల్ట్ సప్లై. ఈ సప్లైకి మనకి ఒక రెసిస్టర్ R1 కనెక్ట్ అయ్యి ఉంది, R3, ఇది R2. మనం ఏం చేస్తున్నాం, లోడ్ని షార్ట్ చేసాం. ఇక షార్ట్ చేసాం, దీని యొక్క వాల్యూస్ వచ్చి మనకి ఏంటంటే ఇది 20 వోల్ట్, అలాగే ఇది మనకి 10 ఓమ్స్, అలాగే ఇక మనకి ఇది 15 ఓమ్స్, ఇది 20 ఓమ్స్ ఉంది. ఈ లోడ్ ఏమైపోయింది, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అంటే మనం ఏం చేసినా ఇక్కడే చేయాలి. మనం ఆ థెవెనిన్స్ థియరం అనుకోండి, మనం ఓపెన్ సర్క్యూట్ దగ్గర వోల్టేజ్ కనుక్కుంటాం, అక్కడే మనం ఏం కనుక్కుంటాం, మనం ఆర్టీహెచ్ కూడా కనుక్కుంటున్నాం. కానీ ఇక్కడ మనకి ఇక్కడే ఐఎన్ కనుక్కోవాలి, ఇక్కడే ఆర్ఎన్ కూడా కనుక్కోవాలి. స్టెప్ టూలో ఏంటి మనకి, టు ఫైండ్ ఐఎన్ నార్టన్ కరెంట్ ఐఎన్ కనుక్కుంటాం. ఎక్కడ కనుక్కుంటాం అంటే ఎక్కడ వస్తా షార్ట్ సర్క్యూట్ టెర్మినల్స్. సో ఒకసారి చూడండి, మళ్ళీ సర్క్యూట్ డ్రా చేసుకుంటాను. ఇది వోల్టేజ్, రెసిస్టర్ ఇది షార్ట్ సర్క్యూట్ టెర్మినల్. మనకి ఏం కావాలి, వోల్టేజ్, మనకి ఐఎన్ వాల్యూ కావాలి. ఇది మన సర్క్యూట్ అండి. ఈ సర్క్యూట్లో మనకి ఏం కావాలంటే ఇక్కడ మనకి ఐఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఐఎన్ వాల్యూ కావాలంటే మనం కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకుంటాం. అంటే ఐఎన్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపై రెసిస్టెన్స్ 15/ టోటల్ రెసిస్టెన్స్ 15+20. అంటే ఇక మనకు ఒకటి కావాలి, ఎవరు కావాలి, టోటల్ కరెంట్ వాల్యూ కావాలి. టోటల్ కరెంట్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, టోటల్ కరెంట్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ ద్వారా వస్తుంది. మన టోటల్ వోల్టేజ్ వాల్యూ 20 వోల్ట్ అని తెలుసు, కానీ టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ తెలియదు. చూడండి, ఇక మనకి ఆర్టీ ఈక్వల్ టు ఆర్టీ ఎలా ఉంది మనకి, చూడండి అంత కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి మనకి, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ కదా. ఇక ఎలా ఉండండి మనకి, 20 ప్యారలల్ టు 15 వచ్చిన దానికి +10, అంటే సిరీస్లో మనకి 10 ఓమ్స్ కనెక్టే ఉంది. సో దీన్ని సింప్లిఫై చేస్తాం అనుకోండి, 20 ఇంటూ 15 బై 20 ప్లస్ 15 ప్లస్ 10, అంటే ఇది ఏమవుతుందండి మనకి, మొత్తం 22 ఓమ్స్ అవుతుంది. అంటే నీకు ఆర్టీ వాల్యూ 20 ఓమ్స్ వచ్చింది. రిపీట్ ఆర్టీ వచ్చిన మనం ఐటీ కనుక్కోవచ్చు కదా, ఐటీ ఏమవుతుంది, 20 బై 22 20 వోల్ట్ బై 22 ఓమ్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 0.9 ఆంపియర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే నార్టన్ కరెంట్ ఐఎన్ ఈక్వల్ టు 0.9 ఇంటూ 15 బై 15 ప్లస్ 20, దట్ ఈక్వల్ ఎంతండి మనకి ఇక్కడ 0.389 ఆంపియర్స్. ఇది మనకి నార్టన్ కరెంట్ వచ్చింది. ఈ నార్టన్ కరెంట్ మనం ఏమంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కూడా అంటాం. ఇది మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్. స్టెప్ త్రీలో మనం ఏం కనుక్కుంటాం అంటే టు ఫైండ్ ఆర్ఎన్, అంటే నార్టన్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. దీనికోసం ఏం చేస్తాం అంటే ఇచ్చిన దాంట్లో వోల్టేజ్ సోర్స్ ఉంటే కనుక షార్ట్ సర్క్యూట్ చేస్తాం, ఒకవేళ కరెంట్ సోర్స్ ఉంటే కనుక కానీ మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. అయితే మన సర్క్యూట్లో ఉన్నటువంటిది ఈ వోల్టేజ్ సోర్స్కి దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఉంది, ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అయితే మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటంటే మనకి ఇది 10 ఓమ్స్, ఇది మన 15 ఓమ్స్,
ఇది మనకి 20 ఓమ్స్. ఇక్కడ నాకు ఏం కావాలంటే ఆర్ఎన్ వాల్యూ కావాలి. సో ఇక ఆర్ఎన్ ఎలా ఉంటుంది మనకి 10 parallel to 15 ప్లస్ 20 అంటే ఇక మనకి 10 into 15 బై 10 plus 15 ప్లస్ 20 అంటే ఇక 3 ఇక మనకి ఎంత వస్తుంది 150 by 25 plus 20 అంటే 26 ఓమ్స్ అయింది. అంటే మనకి ఐఎన్ వాల్యూ వచ్చింది, ఆర్ఎన్ వాల్యూ వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తుంది ఈ ఐఎన్ వాల్యూ ఆర్ఎన్ వాల్యూ ఉపయోగించి మనం స్టెప్ 4లోకి వెళ్ళిపోతాం. స్టెప్ 4 ఏం చెప్తాం మనకి, స్టెప్ 4 టు డ్రా నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఎలా డ్రా చేయాలి అంటే ఒక కరెంట్ సోర్స్కి, ఇది కరెంట్ సోర్స్ అయితే కనుక దీనికి ప్యారలల్లో ఒక రెసిస్టర్ ఉంటుంది, దానికి మనం ఏం చేస్తున్నాం లోడ్ కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఎంత ఇది మనకి వచ్చింది, ఇక్కడ మనకి 0.389 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇది 26 ఓమ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కదా 1000 ఓమ్స్ ఉంది. లాస్ట్ స్టెప్, స్టెప్ 5 ఏంటి మనం చేయాల్సింది, టు ఫైండ్ లోడ్ కరెంట్. మనం లోడ్ కరెంట్ కనుక్కుంటే ఇంత ప్రాసెస్ చేసాం. సో ఐఎల్ ఈక్వల్ అయిన మనకి ఉపయోగించే టెక్నిక్ ఏంటంటే, మనం ఇక్కడ ఐఎల్ కనుక్కుంటాం కదా, దీనికోసం ఏం చేస్తాం అంటే కరెంట్ డివిజన్ అప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది మనకి, టోటల్ కరెంట్ 0.389 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ 26 బై టోటల్ రెసిస్టెన్స్ 26 plus 1000. సో ఇవంతా సింప్లిఫై చేసిన తర్వాత మన వాల్యూ ఎంత వస్తుంది మనకి, 11.1 mA వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే నార్టన్ థియరం ఉపయోగించుకొని మనం ఒక ప్రాబ్లం సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.